మహబూబాబాద్ మండలంలోని అమరగల్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మధుకర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని మాట్లాడి వాళ్ళ ఊరి మీద ఉన్న సమస్యలు ఏంటిదో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ మీరు ఏ విధమైన అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ మాది అమ్నగల్ గ్రామము. మా అమ్నగల్ గ్రామానికి మా ఎమ్మెల్యే గారు టికెట్ ఇవ్వడం ఒక గర్వకారణం. మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు. టికెట్ ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గారిని ఊళ్ళకు ఆహ్వానించి ఎటువంటి సమస్యలున్నా తీర్చుకుంటాం. ఇంకా అదేవిధంగా మా ఊరి మీద ఉన్న సమస్యలన్నీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, కరెంటు విషయం కానీ, ఇండ్ల లైట్లు కానీ, వీధి లైట్లు కానీ, వాటర్ సమస్య కానీ, ఇంకా కేసీఆర్ పెట్టిన పథకాలు కానీ, ఏ సంక్షేమ పథకాలు కానీ అందని వారికి ప్రతి ఒక్కరికి అందజేసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. మా శ్రీమతి బండా మాధవి అభ్యర్థి వల్ల భర్తను బండా మధుకర్ రెడ్డి. మా గుర్తు కప్పు సాసరు. గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రజలందరూ సహకరించాలి. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కప్పు సాసరు, కప్పు సాసరు గుర్తుకే. ఇప్పుడు గ్రామ సమస్యల మీద గ్రామ అధ్యక్షులు మాట్లాడతారు. నా పేరు తేలే శ్రీనివాస్. మాది అమనగల్లు గ్రామ పంచాయతీ. మాది గతంలో మూడు తండాలుగా ఇప్పుడు ఉన్నాయిగా, మూడు పంచాయతీలుగా తయారైంది. గతంలో ఒకటే ఉమ్మడి పంచాయతీ ఉండే. దానికి గానుగా బండ మధుకర్ రెడ్డి భార్యను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారి ప్రోత్బలంతో, ఆయన ఆశీస్సులతో మరి ఈ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ గ్రామ ప్రజల తరపున, గ్రామ పెద్దల తరపున, అందరికీ వారి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఎలా ప్రజలలో మరి విపరీతమైనటువంటి స్పందన ఉన్నది, మేము అభ్యర్థి నిలబడ్డాం అని చెప్పగానే తప్పకుండా మేము టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం, టీఆర్ఎస్ పార్టీ పెట్టిన అభ్యర్థి, బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి ప్రజలు తండోపతండాలుగా మరి మాతో జనస్పందన, బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉన్నది. అత్యంత మెజారిటీతో కూడా గెలవబోతా ఉన్నాం. ఈ ఊరి సమస్యలు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక కాపుదాన్ బిడ్డ మరి తప్పకుండా వారి సమస్యలను తీసి, ప్రజల సమస్యలను తప్పకుండా దగ్గర ఉండి తీర్చే వ్యక్తిగా, అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ మనిషికి కూడా అటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆయనకు అత్యంత మెజారిటీతో గెలిపించి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా మరి ప్రజల తరపున, మరి ప్రజలు పడుతున్న కష్టాలను మొత్తం కూడా తీర్చాలని చెప్పి ఆయనకు కూడా సూచన చేస్తూ తప్పకుండా మరి అత్యంతమైనటువంటి మెజారిటీతో ఈ ప్రజలు గెలిపిస్తారు, గెలిచి వస్తారని చెప్పి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. బండ మధుకరు గుర్తు కప్పు సాసర్ గుర్తు, ఆ గుర్తుపై అత్యంతమైనటువంటి జనాలు ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రజలకు కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.